హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి బ్లాగ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుంటారని కోరుకుంటున్నాను. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో రోజు నేను చేసే పని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. రోజు నేను మార్నింగ్ అంటే మార్నింగ్ ఓ 2 అవర్స్, ఈవినింగ్ ఓ 2 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. అది ఏం వర్క్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. ఇప్పుడైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ లైక్స్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్లో అంటే ప్రమోషన్ అనేది జరుగుతుంది వేరే వాళ్ళకి చూపించడం. ప్లీజ్ డూ లైక్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇది నేను చేసే వర్క్ ప్లేస్. సో మీకు చూసిన వాళ్ళకి చీప్ అయినా నాకేం చీప్ లేదు చేయడానికి. సో చీప్ అని అనుకోకుండా చేస్తేనే అది వర్క్ అవుతుంది. కాబట్టి ఇది మా వర్క్. సో మీకు ఇలా చూసి అర్థం కాదు. సో ఇది అన్న మాట. సో నా వర్క్ అనేది ఏంటంటే వర్క్ కళ్ళు రెడీ చేసి దుకాణాలకి పంపించడం. ఇదో వాటర్ వాడుతున్నాం ఆల్రెడీ, ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. సో కళ్ళు రెడీ చేసి వేరే దుకాణంలో పంపించడం. ఇది కాలిపెట్టలో మేము అంటే మార్నింగ్ వచ్చినాయి, మార్నింగ్ కళ్ళు వేసుకుని తీసుకొని వస్తాం, కడిగేసి పెడతాం. సో అక్కడే కడిగేది, అదే ఆటో పైన వెళ్ళేది. ఆటో వచ్చేసి 8 ఇయర్స్ అవుతుంది దిగదు కానీ ఇదో అందులో బాగాలేని బాగున్నాయి కానీ అక్కడ పడిపోయినాయి ఉంటాయి కదా, అక్కడ పడేస్తాము. అవి కూడా మళ్ళీ అమ్మేయడమే ఉంటుంది. సో ఇది నా డైలీ వర్క్. సో మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో వేసి కడగడం ఒక్కొక్క పెట్టే అంటే 24 సీసాలు అని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ముందు ఇక్కడ నుంచి తీసుకొచ్చిన కాలు పెట్టడాన్ని ఇక్కడ పెట్టుకొని అందులో పోసి కడిగేసి తీసుకెళ్ళి అక్కడ వేస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వేస్తాం. ఇక్కడ వేసి మార్నింగ 2 అయిపోతుంది. ఈవినింగ్ కలపడం, మార్నింగ్ వేయడం ఓన్లీ 1 టైం. సో ఇందులో కలుపుతాం. సో ఇందులో ఓన్లీ వాటరే. మెటీరియల్ వేసిన తర్వాత నింపేస్తాం. సో ఇక్కడ నుంచి నింపిన కళ్ళు ఇక్కడ కొడతాం. ఇక్కడ కొడితే అది 1 డేకి ఇట్లా పొంగ అనేది వస్తుంది. సో అందులో చాలా మెటీరియల్స్ వేస్తారు, ఇది ఒకటే కాదు అంటే చాలా చాలా ఉంటాయి అవి. సో ఇది అయితే నా డైలీ వర్క్. సో పాతకాలంలో అయితే కట్టె పెట్టెలో వేసేవాళ్ళు కళ్ళు. ఇప్పుడు ఇవి రీసెంట్గా ఉన్నాం, అంటే ముందు ఇవే ఉండేవి. సో ఇవి తర్వాత ఇవి అలవాటు అయినాయి కాబట్టి అందరూ దీనికే ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇదైతే నేను వర్క్ చేసే ప్లేస్. ఇది మా డిపో. సో దీనికి అంటే తాగే వాళ్ళకి ఏం చీప్ అనిపించకుండా, అంటే ఇప్పుడు ఈ కాలంలో కళ్ళు అనేది చీప్ చూస్తారు అనుకుంటారు కానీ దీన్ని చాలా ఇంకా ఉంది. అంటే ఒక్కొక్క విధంగా ఉంది, అంటే బాగా వస్తాయని చెప్పలేము, బాగా ఏం చెప్పలేము, కాకపోతే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. సో అట్లా. సో కళ్ళు అని చెప్పి చూస్తే కానీ కొన్ని టైంలో అదే బీరు దేవుడికి ఏం బీర్ అయితే పోయాం కదా, బీరు బ్రాండ్ అయితే. సో కళ్ళుకు కళ్ళుని దేవుడికి పోసేది మాత్రం ఇది కళ్ళే కాబట్టి. సో అది ఎంత నీట్గా వేయాలో అంత నీట్గా వేస్తారు. సో కొంతమంది కచ్చా చేస్తారు అది ఇది అనుకుంటారు, అదేం లేదు, అన్నీ నీట్గా ఉంటేనే చేయడం అయితే. ఎందుకంటే దేవుళ్ళకి చూస్తారు కాబట్టి దీన్ని అంత చెడేం చేయరు. మేమే చేస్తాం కాబట్టి అంత మాకు తెలుసు కాబట్టి అందుకే అంటున్నాను. సో విలేజ్లో అయితే కంపల్సరీ కళ్ళు అనేది రన్ అవుతుంది. విలేజ్లో అయితే సిటీలో కూడా రన్ అవుతుంది. సో ఇంకా సిటీలో ఇంకా హెవీగా. సో ఇక్కడ నార్మల్గా ఒక నంబర్ అనేది ఉంటుంది, అక్కడ లేదు. సో ఒక్కొక్క సీసా అనేది 20-25 రూపాయల నుంచి ఉంటుంది సీసీ. ఇది నిజామాబాద్ అయితే మన దగ్గర ఓన్లీ 10 రూపీసే. సో మన దగ్గర ఇంకా చెట్టు కళ్ళు కూడా ఉంటాయి, మీకు కనిపిస్తుందేమో బ్యాక్ సైడ్ మీకు కెమెరాను చూపిస్తాను. మన ఊళ్ళో తాళ్ళు కూడా ఉంటాయి. ఇది కాదు, ఇది చిన్న చెట్టు అంటే బొత్త అంటుంది, దీని పైన అని తర్ర అంటారు. మన ఊళ్ళో తాళ్ళు ఈదులు కూడా ఉంటాయి. సో అది కూడా కళ్ళు బాగానే వస్తుంది, అంటే అది వేరే వాళ్ళు సపరేట్గా అంతా డిపో నుంచే వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు పట్టుకుంటారు, అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అది, వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ అని. ఈత చెట్లు కూడా ఉంటాయి. ఈత చెట్లు ఇంకా హెల్త్కి మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఆశ్రమాలకు కానీ హెల్త్ పరంగా కానీ కిడ్నీలో రాళ్ళు అయితే కానీ అష్టములకు కానీ ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ తాపించడం అలా ఈతకలు చాలా బెస్ట్. ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళు కూడా అంటే డాక్టర్స్ కూడా చెప్తారు కదా, ఈతకలు తాగితే స్టోన్స్లో ఉన్న రాల్స్ పోతాయని అట్లా. సో దీనిలో అన్ని బాగున్నాయో అన్ని చెడు కూడా ఉంటాయి. అంతే దీనికి మొత్తం అట్రాక్ట్ అయితే ఎంత డేంజర్ ఉంటుందో అంత డేంజర్ ఉంటుంది. సో అట్రాక్ట్ అయితే మాత్రం కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చెట్టు కళ్ళకి ఏం అట్లా ఏం రావు. సో ఇది కొన్ని నిశాపద్ది ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. సో ఇలాగా సో నా వర్క్ని అయితే నేను అంటే షైగా ఫీల్ అవ్వకుండా చెప్తున్నాను.
మా వర్క్ని అయితే సైగా ఫీల్ అవ్వకుండా చెప్తున్నాను మీకు. సో ఎప్పుడైనా చెప్పాల్సిందే కాబట్టి ఇప్పుడైతే చెప్పేశాను. సో మీకు ఇలా అనిపించింది వర్క్ చేస్తే అంటే చీప్ అయిపోతారని నేనేమనుకున్నాను, ఒకసారి కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ లైక్ ఫస్ట్, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.